అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆయుర్వేదమే మహాభాగ్యం నేను మీ భూము వెంకటేశ్వర రెడ్డిని పునర్జన్ ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేసి రసాయన ఆయుర్వేద పద్ధతిలో వ్యాధి నివారణతో పాటు చికిత్స మార్గాలను కూడా కనుగొనడం జరిగింది వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉంటే వ్యాధి నుంచి తొందరగా ఉపశమనాన్ని పొందవచ్చన్నది మా ఆలోచన అందుకే ఈ విధంగా ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో చక్కెర తింటే క్యాన్సర్ కణాల వ్యవహార శలి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనం ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి పంచదార లేదా చక్కె కారణంగా క్యాన్సర్ రాదు కానీ క్యాన్సర్ కణాలకు చక్కెర అత్యంత ప్రీతికరమైనదని తెలియపరుస్తున్నాను చక్కెర నిల్వలు పుష్కలంగా ఉన్నటువంటి ఆహారాలు క్యాన్సర్ కణాలు ఆకలిని తీరుస్తాయనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అందుకే చక్కెర తినే కొద్దీ క్యాన్సర్ కణాలు ఆరోగ్యంగా తయారవుతాయి మనిషిని కుంగిపోయేలా చేస్తాయి క్యాన్సర్ కణాలకు తీపి పదార్థాలు కొత్త శక్తినిస్తుంటాయి అందుకే ఇవి మరింత వేగంగా హెచ్చించుకుంటూ అసంఖ్యాకంగా పెరిగి వ్యాప్తి చెందుతూ ఉంటాయి అలాగనే తీపి పదార్థాలన్ని ప్రమాదకర అని అనుకోవడానికి వీలులేని పరిస్థితి వీటిలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ఉంటాయి మనం సాధారణంగా చూసే చక్కెరలు ఏమిటంటే ప్రాక్టోజ్ అంటే ఫల చక్కెర ఫలాలలో పాలల్లో ఉండే చక్కెర లాక్టోజ్ అంటే పాలల్లోని తీపి సుక్రోజ్ ఇవి బీట్రూట్ నుంచి తీసినటువంటి చక్కెర మాల్టోజ్ అంటే ఇది ధాన్యాల నుంచి వెలువడే చక్కెర గ్లూకోజ్ అంటే సాధారణ చక్కెర కావాలంటే మీరు వీటిని గమనించవచ్చు ప్యాక్ చేసినటువంటి ఎటువంటి తీయని ఆహార పదార్థాల పైన నేరుగా చక్కెర అని రాయరు కానీ మనం ఇందాక చెప్పుకున్న విధంగా వాటి పేర్లు రాస్తూ ఉంటారు జాగ్రత్తగా గమనించి ఆహారాలను తీసుకుంటే మంచిది కూల్ డ్రింక్స్ లో ఉండే చక్కెర అత్యంత ప్రమాదకరం క్యాన్సర్ కారకం వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ ను తీసుకోకుండా ఉంటే మంచిది ఇటువంటి నిల్వ చక్కెరలు ఉన్నటువంటి ఆహారాలు కాకుండా సహజంగా ఉండే తీపి పదార్థాలను తీసుకుంటే క్యాన్సర్ల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు ఉదాహరణకి తేనె చెరుకు వంటి సహజమైన తీపి పదార్థాలను తీసుకుంటే వీటిలో ఉన్నటువంటి తీపి గుణంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కృత్రిమ తీపి పదార్థాలను దైనందిన ఆహారం నుంచి నిషేధించాల్సిన అవసరం ఉంది టీ కాఫీలు కూడా చక్కెర లేకుండా తీసుకోవడం శ్రేయస్కరం చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూనే పోషకాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉన్నట్లయితే క్యాన్సర్ వ్యాధిని దూరంగా ఉంచవచ్చు మనందరం